లాభసాటి ధర కొరకే ఉద్యమిద్దాం రండి అంటూ భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. ఈ నెల 19న చలో ఢిల్లీ కార్యక్రమం రామ్లీలా మైదానంలో జరిగే కిసాన్ గర్జన ర్యాలీ ద్వారా దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ కిసాన్ గర్జన ర్యాలీ నిర్వహిస్తామన్నారు ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా ఉత్పత్తి కారకాలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతు లాభాన్ని ఆధారంగా చేసుకుని లాభసాటి ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక వ్యవసాయ రంగం ప్రధాన ఇన్పుట్స్ జీఎస్టీ వెంటనే రద్దు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద చెల్లించే మొత్తాన్ని ద్రవ్యోల్బణం ఆధారంగా పెరుగుదల చేయాలని మూడు ప్రధాన డిమాండ్లపై చలో ఢిల్లీ కిసాన్ గర్జన ర్యాలీకి పిలుపునిచ్చామన్నారు. రైతులంతా పెద్ద ఎత్తున పాల్గొని కిసాన్ గర్జన్ను విజయవంతం చేయాలని ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి కోరారు. భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రాబోయే డిసెంబర్ 19వ తేదీన రామలీల మైదానం న్యూఢిల్లీలో కిసాన్ గర్జన ర్యాలీ జరగబోతా ఉంది. ఈ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు 2 లక్షల మంది రైతులు పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా లాభసాటి ధర ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ 1979 ప్రారంభం నుంచి కూడా కోరుతూ ఉంది. ఈరోజు రైతులు పండించిన పంటలకు సరైన ధర రాక వ్యవసాయాన్ని వదిలివేస్తా ఎందరో మంది రైతులు వ్యవసాయం నుంచి దూరమవుతూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా లాభసాటి ధర నిర్ణయించాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘం కోరుతాం. భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రాబోయే డిసెంబర్ 19వ తేదీన రామలీల మైదాన్ న్యూఢిల్లీలో కిసాన్ గర్జన ర్యాలీ జరుగుతూ ఉంది.